है वहां पर, जड़ें नहीं पहुंची हैं। కొండపల్లి ఉత్సవాల్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంటే ఎంత సమర్థవంతంగా ఆ రోజు ప్లాన్ చేశారో మనకు అర్థమవుతుంది. క్రీస్తు శకం 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గారు కొండపల్లి రాజ్యం చివరి ప్రభు అయినటువంటి పెమ్మసాని తిమ్మనాయుడిని ఓడించి ఈ కోటను ఆక్రమించాడు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, సిపాయిలకు ఇక్కడనే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టారు. ఈ బ్రిటిష్ వారు ఈ కోటను ఆధీనంలో తీసుకుని ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోయారు. ఇలాంటి అనేక విషయాలకి ఇది ఒక చిహ్నంగా, ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడనే కొండపల్లి అంటే ప్రపంచం మొత్తం ప్రఖ్యాతగాంచిన కొండపల్లి బొమ్మలు గుర్తొస్తాయి. ఇది పొనికి చెక్కతో చేసే కొండపల్లి బొమ్మలు, తెలుగుతనానికి ఒక బ్రాండింగ్ చాలా లైట్గా ఉంటుంది. నాణ్యత కానీ స్కిల్స్ కానీ మనం చూస్తే బ్రహ్మాండమైన స్కిల్స్తో ఎంత బాగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ బొమ్మలు చూస్తూ ఉంటే ఇక్కడ ఒక ప్రజల కళాత్మకత కనపడొస్తుంది. ఎంతో ఏకాగ్రతతో చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఒకదానికి ఇంకొక దానికి మళ్ళీ అదే ఏకాగ్రత అవసరం. ఆ విధంగా వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అలాంటి ఈ యొక్క దీనికి కావాల్సినటువంటి ఏదైతే చెక్క ఉందో ఇవి కూడా అడవిలో తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ మధ్యలో నేను చెప్పాను, దీనికి అవసరమైతే కొంత డబ్బులు పెట్టి మళ్ళీ ఈ చెక్కను పెంచి ఈ గ్రామాన్ని, కొండపల్లిని పూర్వ వైభవం తేవడానికి ప్రపంచానికి మొత్తం మీ యొక్క స్కిల్స్ని అందించడానికి, మీరు తయారు చేసిన వస్తువులు ప్రపంచం అంతా పంపించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే దారి కూడా చూశాను, ఒక పక్క కొండపల్లి, ఇంకొక పక్కన ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం నుంచి రోడ్లో వస్తాం, దానికి 9 కోట్ల రూపాయలు, 9 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఇంకొక పక్కన కొండపల్లి కాలినడక. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రతిష్టాత్మకంగా కాలిబాట పెట్టారో అదేవిధంగా కొండపల్లి నుంచి ఈ కిల్లాకు కూడా ఈ కొండపైకి అదే స్ఫూర్తితో తీసుకొస్తాం, అది కూడా తొందరలోనే డెవలప్ చేయమని ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి 10 కోట్ల 90 లక్షల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేసి మనం ఖర్చు పెట్టాం. ఆర్కియాలజీ, మ్యూజియం విభాగాలు, కొండపల్లి కోట్లో దర్బార్ హాల్ కానీ, రాజమహల్ లోపల భాగం కానీ చాలా వరకు పూర్తి చేశారు. ఒక చిన్న ఇది మీరు చూస్తే, ఈ దర్బార్ హాల్ చూస్తే ఎంత అందంగా ఉందంటే, భవిష్యత్తులో అవసరమైతే గవర్నమెంట్ దర్బార్ కూడా ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంది. అంత సుందరంగా ఈ దర్బార్ హాల్ ఉంది. రేపు రాబోయే రోజులో వినోదానికి ఇది ఒక కేంద్రంగా ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడే మీరు చూస్తే నేను ఇనాగరేట్ చేశాను. ఈ యొక్క కొండపల్లి కోటను చూడడానికి ప్రపంచం నలుమూల నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఒకప్పుడు విజయవాడకు వస్తే ఇక్కడ హోటల్స్ ఉండేటివి కాదు. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది, అమరావతి రాజధానిలో భాగం ఈ కొండపల్లి. తప్పకుండా ఈరోజు ఈ అమరావతి వల్ల అమరావతి చూసిన వారందరూ, అమరావతికి వచ్చిన వాళ్ళందరూ ఈ కొండపల్లికి వస్తారు. దీంట్లో అనుమానం లేదు. అలాంటి చరిత్ర కలిగిన ప్రాంతం ఈ కొండపల్లి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక మంచి ఉత్సవానికి శ్రీకారం చుట్టాం. కొండపల్లి కిల్లాపై ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పురావస్తు మ్యూజియం పర్యాటక శాఖలన్నీ కలిసి సంయుక్తంగా సమన్వయంతో ఏడుకలు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే హెలికాప్టర్ రైడ్ కానీ, పారా మోటారింగ్ కానీ, ఉత్కంఠను కలిగించే పారా సైలింగ్ కానీ, అబ్బురపరిచే హాట్ ఎయిర్ బెలూన్ కానీ, ఇలాంటి చాలా వినూత్నంగా కార్యక్రమాలు చేశారు. పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా ఉండడానికి అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. యువత కోసం గుర్రపు సవారీ, పిల్లల కోసం ఒంటి సారీ,
ఇలాంటి సఫారీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. మంచి ఫుడ్ కూడా విజయవాడ ఒక రిచ్ ఫుడ్కు నాంది. బ్రహ్మాండంగా దేశంలోనూ కాదు ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఫుడ్ ఈ విజయవాడ ఈ అమరావతి సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు వచ్చినా మంచి ఫుడ్ కావాలనుకుంటాం. దానికి అదనంగా రాబోయే రోజుల్లో మీరు చూస్తే ప్రకృతి సేద్యంతో చేసిన వ్యవసాయ ఉత్పత్తుల్నే మనం వాడతాం. ఎక్కడా ఎరువులుండవు, క్రిమిసంహారక మందులు ఉండవు. ఇది ఉంటే ఇంకా ఎక్కువ దీనికి ప్రాధాన్యత వస్తుంది. ఇవన్నీ మీరు చేసి 16 రాష్ట్రాలకు సంబంధించిన 16 రాష్ట్రాలు వచ్చారు, 6 దేశాలు వచ్చారు, 600 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. ఇక్కడ సినీత సంగీత విభావరి కానీ మిమిక్రీ భువన విజయం వంటి నాటకాలు వేశారు, సాంఘీ నాటకాలు వేశారు. మన వారసత్వంగా నిలిచినట్టు కూచిపూడి కూడా ఇక్కడే ఉంది. ఒక పక్క మీరు చూస్తే ఈ యొక్క కిల్లా, ఒక కొండపల్లి కిల్లా ఉంది, పక్కనే కూచిపూడి ఉంది, పవిత్ర సంఘం ఉంది, అమరావతి ఉంది. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన కేంద్రంగా ఇది తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక పక్కన నిన్ననే కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశాం. ఇది కూడా పవిత్ర సంఘం దగ్గర వస్తుంది. ఇది కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జి. దీనికి కూడా 1680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవిత్ర సంఘాన్ని అమరావతి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని కలుపుతున్నాం. అది కానీ వస్తే చాలా సులభంగా ఈ పక్క వచ్చే పరిస్థితికి వస్తుంది. ఈరోజు విద్యుత్ దీపాలు బాగా పెట్టారు, చాలా అట్రాక్షన్గా తయారు చేశారు. దర్బార్ హాల్లో టైం లైన్ గ్యాలరీ బాగా చేశారు. కొండపల్లి రాజులు మళ్ళీ మన కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. క్యూఆర్ కోడ్ ద్వారా పెయింటింగ్ స్కాన్ చేసిన దానివల్ల వాళ్ళని ఆటోమేటిక్గా మీరు చూస్తూ ఉంటే బ్రహ్మాండమైన టెక్నాలజీ 3D ఇవన్నీ ఉపయోగించి ఎక్కడికక్కడ ఆనాటి రాజులు మనతో మాట్లాడినట్టు ఇప్పుడు వారితో మనం మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళను వాళ్లే ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. లేజర్ 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా అన్నీ కూడా చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అప్పట్లోనే మీరు చూస్తే గ్రావిటీ ద్వారా నీళ్లు తెప్పించుకుని ఇక్కడి నుంచి మొత్తం సరఫరా చేసేవారు. చరిత్ర ఒకసారి మీరు తిరిగి తీసుకుంటే అనేక విషయాలు మనకు గుర్తొస్తాయి. అదే మరిగా కొన్ని కొన్ని దేశాల్లో దీనికంటే చిన్న చిన్నవి ఉన్నాయి. చిన్న చిన్న ఉంటేనే వాళ్ళు బ్రహ్మాండంగా దాన్ని డాక్యుమెంటేషన్ చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. మన దగ్గర దానికంటే మించి బ్రహ్మాండమైనటువంటివన్నీ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, దీని మీద కొండపల్లి ఫోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఇందులో ముఖ్యమైన వాళ్ళందరిని పెట్టి ఆర్కియాలజీ, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఇంకా దీనికి అవసరమైన వాళ్ళందరినీ పెట్టి దీన్ని బ్రహ్మాండమైన ఒక పర్యాటక కేంద్రంగా ఇండియాలో ఎవరైనా మాట్లాడితే కొండపల్లి కిల్లా కంటే మించిన ప్లేస్ లేదనే విధంగా దీన్ని రూపొందిస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ 2-3 కాదు, ఈరోజు మీరు చూస్తే కొండపల్లి నుంచి బ్రహ్మాండంగా ఒక రోడ్డు తీసుకొస్తాం నడవడానికి. ఎందుకంటే మళ్ళా రోడ్డు వేస్తే అది కరెక్ట్గా ఉండదు, ఒక 0.5 కిలోమీటర్ నడవాలి. ఈ సైడ్ వచ్చి వాళ్ళు నడిచి వస్తారు, ఈ సైడ్ వస్తే కార్లు కూడా వచ్చే విధంగా తయారు చేస్తాం. ఇంకో పక్క రాణిమహల్ కానీ, దివాని కాస్ కానీ, అదే మరిగా ఆర్మరీ జైల్ కానా కానీ, ఇంకో పక్కన ధాన్యాగారం, ఇంకో పక్కన చూస్తే అనేక విషయాలు. చారిట్ వేస్ డెవలప్మెంట్ ఆఫ్ చారిట్ వేస్ ఫ్రమ్ ది విలేజ్ ఆఫ్ ఫోర్ట్ నుంచి ఇలాంటి చాలా ఐటమ్స్ నాకు ఇచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆథరైజ్ చేశాను. రాబోయే 4-5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కొండపల్లి ఫోర్ కిల్లాని ఒక బ్రహ్మాండమైన టూరిజం కేంద్రంగా తయారు చేస్తాం. 20 పక్కన చూస్తామంటే 22,500 ఎకరాల భూమి ఉంది, బ్రహ్మాండంగా చెట్లు పెట్టచ్చు. అది కూడా మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ వస్తాయి. ఈ ప్రాంతానికి వస్తానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఏ పర్యాటకులు వచ్చినా
ఒక రోజంతా ఇక్కడ టైం స్పెండ్ చేసే విధంగా ఒక పక్క వినోదం, ఒక పక్క విజ్ఞానం, ఒక పక్క చారిత్రక, ఒక హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేరుగా చూడడమే కాదు నేరుగా నెమరు వేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కొండపల్లి కిల్లా ఫోర్ట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్ట్గా తయారు చేసి అమరావతికి ఇది ఒక రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఆస్తిగా తయారవుతుంది, ఇది ఒక మణిహారంగా తయారవుతుంది. ఎవరైనా అమరావతికి వస్తే ఒక పక్క పవిత్ర సంగమం, ఇంకో పక్క మీరు చూస్తే ఐలాండ్స్ అన్నీ పెట్టాం, ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే శాఖమూరు పార్క్ వస్తుంది, ఇక్కడ కొండపల్లి కిల్లా ఫోర్ట్ కూడా వస్తుంది. ఇంకో పక్క సముద్రానికి పోవాలంటే మచిలీపట్నం మంగినపల్లె బీచ్ కానీ పక్కనే మీరు చూస్తే ఇంకా పెద్ద ఎత్తున చెల్లపల్లి దగ్గర నుంచి ఇంకా కిందికి పోయినప్పుడు ఏదైతే మన అవనిగడ్డ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఒక పక్క సముద్రం, ఇంకో పక్క బీచెస్ ఉన్నాయి, ఇంకో పక్క బ్రహ్మాండమైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెంచర్ టూరిజానికి కావలసిన అన్ని వసతులు, ఇంకొక పక్క పవిత్ర సంగమం, పక్కనే అమరావతి, శాఖమూరు పార్క్, ఇవన్నీ వస్తాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక బ్రహ్మాండమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, పర్యాటక ప్రియులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో అనునిత్యం కొన్ని వందల వేల పర్యాటకులను ఆకర్షించే ఏకైక స్థలం ఈ కొండపల్లి కిల్లా అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఇంతవరకు ఈ కార్యక్రమానికి బ్రహ్మాండంగా పనిచేశారు, చాలామంది శ్రద్ధ పెట్టారు, చాలా తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసి దీనికి మంచి పబ్లిసిటీ కూడా వచ్చింది. ఈరోజు నాకు ఒక పని ఉంటే ఢిల్లీకి పోవాలి, అయినా కూడా నేను ఆలోచించాను, కాదు ఇక్కడికి రావాలి, దీన్ని ప్రమోట్ చేయాలి, నేను నేరుగా చూడాలని వచ్చాను, చూసిన తర్వాత నేను పూర్తిగా దీనిని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చాను. అందుకే ఈరోజు ఈ అథారిటీకి ఒక అథారిటీ పెట్టి అందరు అధికారులు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వానికి పర్యాటక శాఖ మీద ఉండే శ్రద్ధ. భవిష్యత్తులో అన్ని పనులైనా కూడా పర్యాటక శాఖ ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది, ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తుంది. అందుకనే ఈరోజు మన రాష్ట్రంలో పర్యాటక కేంద్రాన్ని, పర్యాటక శాఖని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి సర్వీస్ సెక్టర్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నాం. దీనికి మీ అందరి సహకారం అవసరం, ఆ సహకారాన్ని ఇవ్వాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇంత బ్రహ్మాండంగా తయారు చేసిన అధికార యంత్రాంగానికి మరొక్కసారి అభినందనలు. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, అభినందనలు తెలియజేయాలి. థ్యాంక్ యూ.